తెలంగాణలో అధికారం కోల్పోయాక కేసీఆర్ను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు. గతేడాది వచ్చిన గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడతపెట్టి డైలాగ్ తరహాలో పూరి జగన్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ కేసీఆర్ ఫేమస్ డైలాగ్ను వాడేసుకున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ చార్మితో కలిసి పూరి కనెక్ట్ పథకంపై తెరకెక్కిస్తున్నారు. 15 సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాటను విడుదల చేసింది మూవీ టీం. మార్ ముంతా చోట్ చింత అంటూ సాగే పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్లో హీరోగా నటిస్తున్నారు. ఆయనపై తీసిన ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ను ఉపయోగించారు. ఆయన కోవిడ్ సమయంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాడిన ఏం చేద్దామంటావు అనే డైలాగ్ను ఉన్నది ఉన్నట్లుగా కేసీఆర్ వాయిస్తోనే వాడేశారు. పాట మధ్యలో 2 ఈ వాయిస్ వినిపిస్తుంది. కేసీఆర్ వాయిస్ను సినిమా పాటలో వాడడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ అభిమానులు పూరి జగన్నాథ్పై మండిపడుతున్నారు. డబుల్ స్మార్ట్ సినిమాలోనూ మార్ ముంతా చోట్ చింత అనే కళ్ళు కాంపౌండ్ పాటలో హీరో హీరోయిన్ కళ్ళు బాటిల్లు పట్టుకొని చింతేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊత పదం ఏం చేద్దామంటావు మరి పదాలని అయినా వాయిస్ అయినా ఉపయోగించారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాగనంతగా తెలంగాణలో మద్యం అమ్ముతాయి సాగాయి. పండుగైన పబ్బమైన విషాదమైన మద్యం తాగాలి అన్నట్లుగా కేసీఆర్ మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు. ఖజానాకు డబ్బు తగినంత మద్యం అమ్మించారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెట్టారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. దీంతో కేసీఆర్ లిక్కర్ మారిపోయారు. తాజాగా డబుల్ స్మార్ట్ సినిమా పాటలో కూడా దర్శకుడు పూరి కేసీఆర్ అంటే తాగుడు, తెలంగాణ అంటే తాగుడు అనే మధ్యలో ఆయన టోన్ ఉపయోగించారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణ కల్చర్ను తాగుడు సంస్కృతి మండిపడుతున్నారు. ఈ పాటలో కేసీఆర్ హుక్ లైన్ వాడడం వెనక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దర్శకుడిగా తన అభిరుచి మేరకు పాటను తెరకెక్కించే స్వేచ్ఛ దర్శకుడు పూరి జగన్నాథ్కు ఉంది. అయితే కళ్ళు పంపడం పాటలో ఒక రాష్ట్రాన్ని ఉన్న వ్యక్తి టోన్ను ఉపయోగించడం ఆయనను అవమానించడమే అని కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. గంటలోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.